అనే స్నానం బహుమతం అని చెప్తాడు. ఆ చెప్పడంలో భరతుడు అని స్ట్రైట్గా చెప్పకుండా తంవినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం అని చెప్తాడు. రామచంద్రుడికి రకరకాల కష్టాలు వచ్చాయి. అడవికి వెళ్ళాడు, 14 ఏళ్ళు అడవిలో తిరగాల్సి వచ్చింది. ఆ అడవిలో తిరిగేటప్పుడు ఎందరితోటో పోరాడవలసి వచ్చింది. సీతమ్మని దూరం చేసుకోవలసి వచ్చింది. చెట్టు పుట్ట గట్టు పట్టి ఎంతో శోకించవలసి వచ్చింది. ఇన్ని కష్టాలు తనకి రావటానికి కారణం కైక. సామాన్యంగా లోకంలో మనలాంటి వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, ఆ పని చేయడం వల్ల వచ్చింది, వీడు ఈ రకంగా నన్ను చేయడం వల్ల వచ్చింది అని కష్టాన్ని ఎప్పుడు మన మీద పెట్టుకునే ప్రయత్నం చెయ్యం. ఏదైనా అనుకూలంగా జరిగితే అది ఎవడో చేసినా అసలు నేనేనండి చాలా శ్రమపడి చేశాను అని మన మీసం మీద నిమ్మకాయనో దెబ్బకాయనో నిలబెట్టేసే ప్రయత్నం చేస్తాం. నిజానికి సుఖం కలగడం అనేది కూడా ఎవరో మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు సహకారం చేస్తేనే కలుగుతుంది. కానీ అలా ఎవరో చేశారు అని అనిపించుకోవడం మనకిష్టం ఉండదు. నేనే కష్టపడి సంపాదించా అని చెప్పుకోవాలని అనిపిస్తుంది. అలా చెప్పుకుంటూ ఉంటాం కూడా. కానీ కష్టం కలిగితే మాత్రం నేనేదో పొరపాటు చేశానండి దానివల్ల ఈ కష్టం వచ్చిందని అనుకో బుద్ధి అవ్వదు. ఎవరి మీదైనా ఒకళ్ళ మీద ఆరోపణ చేసేద్దాం, ఎవరో ఒకళ్ళు దీనికి కారణం అనే ఇతరుడి మీదకి తోసివేద్దామని అనిపిస్తుంది. రామచంద్రుడికి వనవాసం చేయడానికి కేవలము కారణం కైక. భరతుడు కూడా పాపం ఏం తెలియదు అమాయకుడు. తల్లి ఇలా అడుగుతుందని కానీ, తాను ఇలా అడవికి వెళ్ళవలసి వస్తుందని కానీ భరతుడు కూడా పాపం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది రామచంద్రుడు కైకమ్మని తనకి ఎంతో ఉపకారం చేసింది అని అనుకున్నాడే తప్ప అపకారం చేసింది అని ఎప్పుడు అనుకోలేదు. జీవితంలో మనకి ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదురైన ప్రతి ఇబ్బంది మనలో ఉండే ఏదో ఒక శక్తిని పైకి తీసుకొస్తుంది. ఈ మధ్యన సునామీ వచ్చినప్పుడు ఆ సునామీలో ఆవిడ ఏదో వారం రోజులు ఎంతో అలా 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 ఈది ఈది బయటకు వచ్చింది. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆ నదిలో ఆవిడ కొట్టుకుపోయి ఇంకా ఆవిడ పోయింది అని వాళ్ళంతా ఉత్తర కర్మలు అవన్నీ చేసేసిన తర్వాత ఎవరికో దొరికింది. సరే దొరికిన తర్వాత చుట్టుపట్టుకు పై తీస్తే ఆవిడ మామూలుగానే ఉంది. అంటే అన్ని రోజులు ఆవిడ అలాగ నీళ్లలో ఒక పెద్ద ఫైట్ చేసి జీవితంతో బయటికి రాగలిగింది. ఆవిడలో ఉండే ఒక రకమైనటువంటి యోగ్యత ఏమిటో లోకానికి తెలిసింది. పేపర్లన్నీ బ్రహ్మాండంగా ఆవిడ పేరు వేసేసి అబ్బా ఎంత జాగ్రత్తగా బయటకు వచ్చింది ఈవిడ, దైవం అనుకూలించింది అని చెప్పారు. ఏదైనా ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంతో ఫైట్ చేసి బయటకు వస్తే వాడికి ఉండేటటువంటి కీర్తి పెరుగుతూ ఉంటుంది. అంటే కష్టం కూడా మనకి మంచిని కలిగించడానికి మనలో మనకి తెలియకుండా దాగి ఉండేటటువంటి కొన్ని యోగ్యతల్ని బయటికి తేవటానికే వస్తుంది అని మనం అనుకోగలిగితే నిజానికి జీవితంలో ఎప్పుడూ మనం విచారించాల్సిన అవసరం రాదు, బాధపడాల్సినటువంటి అవసరం రాదు. జీవితం అన్న తర్వాత ప్రతివాడికి కష్టాలు లేకుండా ఉంటాయా? ఏదో ఒక కష్టం అస్తమానం వస్తూనే ఉంటుంది. కానీ వచ్చే కష్టాలు కూడా మనం పాజిటివ్గా తీసుకోగలిగితే, అనుకూలంగా భావించగలిగితే, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం అనేది ఎట్లాగూ పోదు, దాన్ని ఎట్లాగూ అనుభవించాల్సి వస్తుంది. ఆ అనుభవించేటప్పుడు మనస్సుని అనుకూలంగా కనుక మనం మలచుకొని ఇది మంచి కోసమే వచ్చింది అని మనం తలుచుకోగలిగితే దాన్ని మనం ఎంత హాయిగా అనుభవిస్తామో మనకి రామాయణం చెప్తుంది. వనానికి వెళ్ళాలి అని రాముడికి తెలిసిన ఉత్తర క్షణంలో రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయ అని చెప్పేశాడు మొట్టమొదట. నాకు రాజ్యమైన అడవైన
రెండూ నాకు ఆనందదాయకమే. వనంలో ఉండడం అంటే నాకు మరింత హాయిగా ఉంటుంది, మరింత ఇష్టంగా ఉంటుంది అని అనుకున్నాడు. మొట్టమొదట ఎదురైనటువంటి సిచ్యువేషన్ని, ఒక సన్నివేశాన్ని ఇది మనకి తగును అని అనుకున్నప్పుడు, తప్పకుండా ఇది మనం చేసి తీరాలి అనుకున్నప్పుడు, ఇది మనకి హాయినిచ్చేది కనుక మనం చేయాల్సి వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, బాధ ఉండదు. మనం ఎక్కడికో వెడదామని ఏదో రిక్షా ఎక్కాం, లేకపోతే ఓ సైకిల్ వేసుకున్నాం, లేకపోతే మనకు ఉండే ఏదో ఒక మోటార్ సైకిలో ఒక కారో ఎక్కాం, కొంత దూరం వెళ్ళాం, వెళ్ళిన తర్వాత సైకిలో కారో చెడిపోయింది అనుకోండి, అక్కడికి నువ్వు మళ్ళీ ఇంకొక 3 కిలోమీటర్స్ ఎంతో నడిచి వెళ్ళాలి, 10 కిలోమీటర్ల నడిచి వెళ్ళాలి. ఈ 10 కిలోమీటర్లు నేను తప్పకుండా హాయిగా నడుస్తాను అని మొట్టమొదటి అనుకున్నావు అనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. లేదనుకోండి, అయ్యయ్యో నేను హాయిగా వెళ్ళిపోవలసిందే, అనవసరంగా కారు పాడైపోయిందే, ఆ డ్రైవర్ గారు కదా మొట్టమొదటి చెక్ చేయలేదే, ఇలా ఇబ్బంది కలిగించారే, వాడు చూడలేదే, వీడెవడో తీసుకువెళ్ళి దీన్ని ఇట్లా పాడు చేసి ఉంటాడే అని ఎవరి మీదో ఏడుస్తాం. నడిచి ఎలాగో వెళ్ళక తప్పదు చివరికి. సో నడిచి వెళ్ళే శ్రమ ఉంటుంది, ప్లస్ వీడి మీద వాడి మీద ఎగిరి పడేటటువంటి మానసికమైనటువంటి ఖేదము దానికి చేరుతుంది మనసులో, అదొక నొప్పి. నడిచేది ప్రతి అడుగు ఒక్కొక్క నొప్పి, ఇదొక బాధ అదొక బాధ. ఆ ఎవడి వల్ల అయితే వచ్చింది అని అనుకుంటాడో వాడిని చూసినప్పుడల్లా ఒళ్ళు మడుతుంది. ఇలా లేదు, నేను తప్పకుండా నడుస్తాను, హాయిగా నడిచి వెళ్ళడమే నాకు ఆనందం అని అనుకున్నాం అనుకోండి, నడవడం ఎట్లాగూ తప్పదు కనుక. ఆ నడుస్తుంటే ప్రతి అడుగు ఆనందంగా పడుతుంది, వాడు దాన్ని అది ఏదో ఒక పెద్ద సరదాగా సినిమాకి వెళ్ళినట్టో మరొకటి ఏదో చూసినట్టో ఆనందించగలుగుతాడు. రాముడికి వనవాసానికి తప్పదు అని అనుకున్నాడు, ఇదే నాకు హాయి, ఇదే నాకు ఆనందం, ఇదే నాకు సంతోషం అని అనుకున్నాడు, బాధపడలేదట. ఆ బాధ పడకపోవడం ఎంత సిన్సియర్ అంటే, అయినా ఎదురుకుండా భరతుడు ఉన్నప్పుడు, లేకపోతే ఎదురుకుండా కైక ఉన్నప్పుడు, ఎదురుకుండా దశరథుడు మరొకళ్ళు ఉన్నప్పుడే కాదు, తాను ఎవ్వరూ లేకుండా రహస్యంగా ఉన్నప్పటికీ వాళ్ళ విషయంలో తనకి కష్టం కలిగించారని లోకమంతా ఎవరిని నిందిస్తోందో, వాళ్ళ విషయంలో వాళ్ళు నాకు కలిగించింది కష్టం కాదు, నాకు వాళ్ళ వల్ల సుఖమే కలుగుతోంది, వాళ్ళు నాకు ఎంతో గొప్ప అవకాశం కలిగించారు, ఎన్నో శ్రేయస్సులు కలిగించేటటువంటి ఉపకారం చేశారు కైకమ్మ మీద రామచంద్రుడికి అంత ప్రేమ. అసలు భరతుణ్ణి రామచంద్రుడు ప్రేమించాడంటే కైకమ్మకి కుమారుడు కనుకనే తాను ప్రేమించాడని అనుకుంటాడు. అందుకోసమనే తంబినా కైకయీ పుత్రం, మా కైకమ్మకి కుమారుడైనటువంటి భరతుడు లేకుండా నేను స్నానం ఎట్లా చేస్తా అన్నాడే. రామచంద్రుడికి అయోధ్యలో ఉండేటప్పుడు లోకమంతా ఆయన్ని ప్రేమించిందనుకోండి, కానీ వనానికి వచ్చిన తర్వాత ఆయనలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి యోగ్యతలు ఆయనకి తెలిసే, ఋషులకి సేవ చేసుకునేటటువంటి ఒక అదృష్టం కలిగింది, గుహుళ్ళాంటి ఒక స్నేహితుణ్ణి పొందే అదృష్టం కలిగింది, గుహుళ్ళాంటి అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తితో కూడా ఎంత అరమరికం లేకుండా కలిసి ఉంటాడో ఆయన యొక్క సౌశీల్యం తెలిసింది, కోతులని కూడా ఎట్లా ఆదరిస్తాడో తెలిసింది, పక్షులని ఎంత ధరికి తీర్చుకుంటాడో అర్థమైంది. రామాయణంలో మనకు కనిపించదు కానీ ఉడతలాంటి వాటిని కూడా ఆయన ఎంత బాగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది, కోతులని తనకి ఎంత ఆప్తులుగా స్వీకరించాడో, ఆప్తులుగా కాదు నాథమిచ్చతి తనకి గార్డియన్స్గా స్వీకరించాడు, రాక్షసులను కూడా తాను తనతోటి వారిగా తన తమ్ముళ్ళల్లో ఒకడిగా స్వీకరించాడు. ఇన్ని రకాలైనటువంటి యోగ్యతలు రాముల్లో ఉన్నాయి అని లోకానికి తెలియటం దేనివల్ల? కైకమ్మ వల్లనే కదా. రామచంద్రుడికి కైకమ్మని చూస్తే అది చాలా ఆనందం అట, కైకమ్మ తలుచుకున్నప్పుడల్లా ఆయనకు ఆనందం. నాలో ఇన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఉన్నాయి అని లోకానికి గుర్తింప చేసిన మహోపకారం ఆవిడే చేసింది కనుక ఆవిడకి ఎప్పుడూ తాను కృతజ్ఞుడే. వనవాసం తనకి కష్టం అని అనుకోలేదు, అడవిలో తిరగడం తనకి దుఃఖం అని ఎప్పుడు తను భావించలేదు.
శ్రీరామచంద్రుడు. పైగా ఆవిడ ఏంది ఎంతో ఉపకార స్మృతి కూడా ఉంది. ఏదేది మనకి జీవితంలో ఎదురైనా అవన్నీ మనకి నిజానికి ఉపకారకంగానే ఉంటాయి అని అనుకోవడం మానవుడికి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అన్నీ మనకి జీవితంలో అనుకూలంగానే ఉండవు, కానీ అది కూడా ఒక మంచికే ఎదురవుతుంది. ఏది జీవితంలో ఎదురైనా అది మంచికే, కనుక దాన్ని మనకి లభింపచేసినటువంటి వాళ్ళు ఉపకారకులే అని వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి అని మనకి శ్రీరాముడు యొక్క ఆచరణను చూస్తే తెలుస్తుంది. ఎన్నో రకాలైనటువంటి లాభాలు తనకి కలిగాయి అని అనుకున్నాడు. అసలు రామచంద్రుడికి పట్టాభిషేకం దశరథుడు అనుకున్నప్పుడే అనుకున్నట్టే కనుక చేసేసి ఉంటే అయిపోతే ఆయనకి ఓ ఇంత పట్టణం దొరుకుండేదంతే. అయోధ్యాపురపు ప్లాన్ ఎప్పుడైనా మీరు చూసారా? మన భారతదేశపు మ్యాప్లో యూపీలో ఎక్కడో ఓ పక్కన ఓ ఇంత పట్టణం ఉంటుంది. నిజానికి ఆవేళ దశరథుడికి బహుశా అంతే ఉండేది, అంతకంటే కొంచెం ఎక్కువ ఉండి ఉండొచ్చు. మన హైదరాబాద్ అంత ఉంటే ఉండి ఉండొచ్చేమో. ఆ కాస్త దానికి ఆయన్ని చక్రవర్తిని చెయ్యాలి అని దశరథుడు అనుకున్నాడు. రామచంద్రుడికి కైకమ్మ చేసిన మహోపకారం వల్ల కదా ముల్లోకాలకి తాను చక్రవర్తి కాగలిగాడు. లేకపోతే ఆ కాస్త అయోధ్యకే క్రింద ఉండేటటువంటి అడవంతా ఒకరి కంట్రోల్లో ఉంది, జనస్థానం మరొకరి కంట్రోల్లో ఉంది, ఆ తర్వాత దండకారణ్యం అంతా మరొకొంతమంది కంట్రోల్లో ఉంది, లంకానగరం ఇంకొకటి కంట్రోల్లో ఉంది, మిగతా లోకాలన్నీ ఇతరుల కంట్రోల్లో ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కరు దాన్ని పంచేసుకున్నారు. వీళ్లకు ఉండేటటువంటిది ఏదో ఇంత ప్రాంతం, ఇక్ష్వాకుణామయం భూమి అని ఆయన అనుకున్నా చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిందంతే. వాళ్ళకి ఫిజికల్గా దాని మీద ఏమాత్రము పెత్తనం లేనేలేదు. రాముడంతటి వాడు వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పుకోవలసి వచ్చింది, ఇది మా ఊరయ్యా అని, ఇది మా రాజ్యం అయ్యా అని అలా చెప్పుకోవలసిన స్థితి తనకి లేకుండా చేసే మహోపకారం కైకమ్మ వల్ల కలిగింది. రాముడికి ఆ విషయంలో కైకమ్మ అంటే చాలా గౌరవం. రాక్షసులందరినీ జయించి, వానరులందరినీ జయించి, అడవిలో ఉండేటటువంటి వారందరినీ జయించి, దేవతలందరినీ జయించి, చివరికి తాను ఈ ప్రపంచానికి ఏకైక చక్రవర్తి అని అనిపించుకోగలిగే స్థితి కలిగించింది కేవలం కైకమ్మ. ఆవిడే లేకపోతే తనకిది కలిగి ఉండేదే కాదు. అందుకోసం కైకమ్మ అంటే రామచంద్రుడికి చాలా కృతజ్ఞత. ఆవిడికి సంబంధించిన ఆవిడ కుమారుడు కనక భరతుడి మీద రామచంద్రుడికి అంత ప్రేమనే. ఆ మాట ఆయన స్పష్టం చేస్తూ తంవినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం అని చెప్పుకుంటాడే. ఎప్పుడైనా మనకి జీవితంలో ఏవేవి ఎదురైనా మంచివే మంచికే అని అనుకుందాం. కష్టాలు చాలా వస్తాయి, కష్టాలు కూడా మంచికే. ఆ మధ్యనప్పుడు ఒకసారి మాకు బాగా పరిచితులైనటువంటి ఒక ఆయనకి చాలా పెద్ద కష్టం వచ్చింది. కొన్ని కోట్లు ఒక్కసారి ఆయన తిరిగి చెల్లించవలసినటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఎవడు చెల్లించలేదు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఒకడు ఆయన చెల్లించి వేశాడు. సో హీ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ విల్ అనుకోండి. ఆ సమయంలో మనసు పాపం బాగా చెదిరిపోయింది. ఎప్పుడు ఆ వ్యక్తి కళ్ళ వెంట నీటిని పెట్టడం ఎప్పుడు చూడలేదు. అప్పుడు పాపం తట్టుకోలేక ఆ మనిషి అలాగా ఒకసారి మనస్సు అంతా చెదిరిపోయి పాపం అలాగా ఏడ్చేసాడనమాట. అప్పుడు ఒక మాట చెప్పాను ఆయనతోటి, నాయన గతంలో నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అంటే అది అంగీకరించావు కదా, దాన్ని మనం స్వీకరించాలి అని అనిపించింది కదా. అది స్వీకరించాలని అనిపించకుండా ఉంటే మనల్ని తిట్టే తిట్లు కూడా స్వీకరించకూడదు అని అనిపించవచ్చు. కానీ అది పుచ్చుకుందాం అని అనిపిస్తే ఇది కూడా పుచ్చుకోవడానికి రెడీగా ఉంటేనే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా మన తిట్టారనుకోండి, నేను అట్లాంటి వాడిని కదా కదా, ఎందుకండి నన్ను తిట్టాలి ఇట్లా అనకూడదు.
పొగిడినప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? అది కూడా నీకు అనిపించకుండా ఉంటే తిట్టినప్పుడు ఎస్, అప్పుడు నువ్వు సహించకూడదు. కానీ మరి ఒకదాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితి తప్పనిసరిగా ఉండాలి. పొగట్టాలని ఎట్లా వినబుద్ధి అవుతుందో, బా ఇంకొంచెం చెప్పండి ఇంకొంచెం అన్నట్టు అనిపిస్తుంది చూడండి, అనమ్మని అట్లా బాగుండదు కదా అని. కానీ కొంచెం బాబా ఎందుకు నిద్రు ఊరుకుందరు అంటా, అంటే కొంచెం అను అని అర్థం. అలాగే మనని అనుకూలంగా మాట్లాడేటప్పుడు ఎట్లా మన చెవి ఇంకా 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 అనిపిస్తుందో, నిన్ను తిట్టే తిట్లు కూడా అట్లాగే ఇంకా ఇంకా అని అనిపించే స్థితి ఉంటే అప్పుడు ఆయన పొగడతలని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రెండు యాక్సెప్ట్ చేయకూడదు. రామచంద్రుడికి ఆ విషయం చాలా చక్కగా తెలుసు. కష్టాలని సుఖాలని కూడా మనం ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి. రెండూ మన కోసం వచ్చినవే అని గుర్తించాలి, రెండూ మంచికి వచ్చినవే అని గుర్తించాలి. రెంటి వల్ల మనకి శ్రేయస్సే ఉంటుంది తప్ప హాని కాదు అనేది తెలియాలి. అది తెలిస్తే అప్పుడు దాన్ని మనం అంగీకరించగలుగుతాం, అది తెలిస్తే దాన్ని మనం తట్టుకోగలుగుతాం, లేకపోతే మనం చెదిరిపోతాం. రామచంద్రుడు అందుకోసమనే వనానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, వనంలో ఉండేవన్నీ అనుభవించడానికి సిద్ధపడ్డాడు, ఆ వనంలో తనకు వచ్చినటువంటి కష్టాలని తాను పొందాడు. వాటిని ఎప్పుడు కూడా ఇది నాకు తగనిది ఎందుకు వచ్చింది, అయితే అప్పుడప్పుడు మనుష్యులం కదా, మానవ సహజమైన బలహీనత కొంత ఎట్లాగూ ఉంటుంది తప్పదు. ఇందాక తిరువెంగళమ్మ గారు చెప్పినట్టుగా ఇరుల్ తరు మా జ్ఞానం కనుక, ఇది అజ్ఞానాన్నే ఇచ్చేటటువంటి భూమి కనుక, ఎంత మనం వద్దనుకున్నా కొన్ని మనిషిగా ఉండేటటువంటి కొన్ని బలహీనతలు మనకి ఎట్లాగూ ఉంటాయి. అందుకోసమే ఒక్కొక్కసారి రాముడంతటి వాడు కూడా అయ్యో వనంలోకి రావాల్సి వచ్చిందే, రాజ్యాద్ భ్రష్ట వనే వాస ద్విజో నష్ట, ఒక్కొక్కటి ఏమిటి నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, అగ్నిని కూడా కాల్చి పారవేసేది నా దురదృష్టము అని అంతవాడు అప్పుడప్పుడు అనుకుంటాడు. కానీ మళ్ళీ వెంటనే దాన్ని ఒకసారి నిభాయించుకుని మళ్ళీ తన స్థితిలో తాను నిలబడతాడు, ముందుకు సాగుతూ ఉంటాడు అన్నమాట. ఇది ఇక్ష్వాకు వంశంలో మొదటి నుంచి ఉన్నట్టుంది. అందుకోసమనే వీళ్ళ పూర్వంలో ఉండేటటువంటి వాందాత ఒకసారి చెప్పేటప్పుడు ఇవాళ పొద్దున మనం చేసిన పారాయణలో ఉంది అది, నాయనా ఎవరికి ఏది రావాలో అది వస్తాయి, ఎవరికి ఏది లభించాలో అది లభిస్తాయి, ఎవడు ఏది ఎంతెంత వరకు ఎంతెంత కాలం వరకు అనుభవించతగునో అంతవరకే ఉంటుంది. శరీరం అంటూ వచ్చిన తర్వాత మరణం కూడా దాంతోపాటు ఉండడం అనేది తప్పదు సుమా. అంచేత నాకేమి పెద్ద ఈ విషయంలో బెంగ అయితే లేదు, ఏదో కొత్తది ఏదో వచ్చేసింది అని పొంగిపోవడం లేదు, ఏది రాతగునో అదే వచ్చింది, ఏదో నా నుంచి పోయింది, నేనేదో పెద్ద అవమానాన్ని పొందాను రావణ నీ చేతిలో అని నాకేం పెద్ద చికాకు లేదు, ఎస్ ఏది నాకు ఎంతవరకు అనుభవించదగిన అంతవరకే వచ్చింది అని నేను అంగీకరిస్తున్నాను తెలుసుకుంటున్నాను అంటూ ఆయన రావణాసురుడికి తర్వాత చెప్పాల్సిన హితోపదేశం ఏదో చేస్తాడు. మానవుడి జీవితంలో ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏ అనుభవం మనకి ఎదురైనా, అది చేదైనా అది తీపి అయినా, అది సుఖాన్నిచ్చినా దుఃఖాన్నిచ్చినా, ఆ సుఖము దుఃఖము అనేది మానవులం కనుక తప్పదు మనం దాటిని అనుభవిస్తాం. కానీ మనస్సుకి మనం చెప్పాల్సింది ఇది మన మంచికే వచ్చింది సుమా. మనకందరికీ ఒక కథ తెలిసినప్పుడు మనం చెప్పుకునే కథ అంతా మన మంచికే, అంతా మన మంచికే. చాలాసార్లు వినుంటారు మీరు కూడా నా కథని. రాజుగారికి మంత్రి గారికి భలే ప్రేమట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎప్పుడూ విడిచిపెట్టి ఉండరట, ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పరుంటారు అన్నంత క్లోజ్గా ఉండేవారట. ఓసారి ఏదో కత్తి సాము చేస్తుంటే రాజుగారికి వేలు తెగిపోయిందిట, తెగిపోయి రాజుగారు ఓ ఓ అని పాపం గోల పెడుతుంటే అంతా మన మంచికే మహారాజ్ అన్నట. దాంతో రాజుగారికి
ఒళ్ళు మండిపోయింది. ఏదో కాస్త సింపతి చూపించి, అరే రే పాపం మీలాంటి వారికి అవ్వదగింది కాదు అన్నట్టుగా ఏదో అనాలి కదా. అదేం లేకుండా అంతా మన మంచిగా చూడండి నేను చేస్తాను తీసుకెళ్ళి జైల్లో పారేసాడు పాపం ఆ మంత్రి గారిని రాజుగారట. సరే ఏం చేస్తారు పాపం, రాజుగారు ఇచ్చిన పనిష్మెంట్ ఎవరికైనా తప్పదు కదా. ఆయన వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. సరే కొంతకాలం గడిచిపోయింది అట్లాగే జైల్లోనే.